పంజాబ్ హర్యానాల్లో అన్నదాతల పోరు బాటతో ఢిల్లీలో మళ్లీ టెన్షన్ మొదలైంది పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం రైతులు వ్యవసాయ కార్మికులకు పెన్షన్తో పాటు గతంలో పెట్టిన కేసులు ఉపసంహరించాలన్న డిమాండ్లతో దాదాపు రెండు వందల మందికి పైగా రైతు సంఘాలు ఢిల్లీ చెలో సిద్ధమయ్యాయి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై ఢిల్లీ బయలుదేరారు పంజాబ్ రైతులు పోలీసుల బారికేడ్లను తొలగించేందుకు ట్రాక్టర్లకు కల్టివేటర్లను బిగించారు కొందరు రైతులు అన్నదాతల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ హర్యానా పోలీసులు అలర్ట్ అయ్యారు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు సింగు ఘాజీపూర్ టిక్రీ బోర్డర్స్ లో భారీగా బలగాలను మోహరించారు రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు సిమెంట్ దిమ్మలు ఇనుప కంచెలు అడ్డంగా పెట్టారు బస్సు రైలు ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు ఢిల్లీ పోలీసులు ఈశాన్య ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు వాహనాలను అంబాలా నుంచి ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా శంభు వద్ద హర్యానా పంజాబ్ సరిహద్దును మూసివేశారు ఆయుధాలు అమర్చిన వాహనాలను హర్యానాలోకి ఎంటర్ కానివ్వబోమని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రెండు స్టేడియంలను నిర్బంధ కేంద్రాలుగా మార్చారు మరోవైపు రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు ఇతర సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నిత్యానంద రాయ్ తదితరులు చండీగఢ్లో చర్చలు జరపనున్నారు ఇదిలా ఉంటే రైతులతో చర్చించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంజాబ్ ఇండియా మధ్య సరిహద్దు నిర్మించొద్దని కేంద్రాన్ని కోరారు